కర్నూలు జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సులం రామకృష్ణుడు నామినేషన్ వేశాడు. సులం రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ కేవలం రెండు వర్గాలే పాలించడం వలన ఆలగడ్డ పట్టణం అభివృద్ధి వెనకపడిందని, ఆలగడ్డను అన్ని విధాల అభివృద్ధి బాటలో నడిపించడానికి మూడవ వ్యక్తిగా జనసేన పార్టీ ఆలగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా నంద్యాల పార్లమెంట్ సభ్యుడు ఎస్పీవై రెడ్డి ఆశీస్సులతో పోటీ చేస్తున్నానని, ప్రతి ఒక్కరూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. జనసేన పార్టీ అభ్యర్థిగా శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు మనకు ఆలగడ్డ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆలగడ్డలో మార్పు తీసుకురావాలని చెప్పేసి వ్యక్తిగా నాకు సీట్ కేటాయించడం జరిగింది. ఆలగడ్డలో మార్పు రావాలంటే బీసీలకు సీట్ ఇవ్వాలనే ఆలోచనతోనే మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సీట్ కేటాయించడం జరిగింది. సీటు కేటాయించడం కొంచెం లేట్ జరిగింది రాజకీయ కారణాల వల్ల. ఎందుకంటే ఇదే రెండు కుటుంబాలే ఉండాలి, మూడో వ్యక్తి రాకూడదని ఇక్కడ ఉండే రెండు కుటుంబాలు కొంత రాజకీయాలు చేసి సీట్లు రాకుండా అడగించడానికి కొన్ని కుట్రలు కుతంత్రాలు చేసినాయి. ఆ కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టి నేను సీటు సంపాదించాను. కాబట్టి ప్రజలందరూ నేను ప్రచారం కొంచెం లేట్గా ప్రచారం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి నేను వచ్చి కలిసి డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేస్తాను. మీరందరూ కూడా మార్పు కోరి ఆలగడ్డ నియోజకవర్గాన్ని, ఆలగడ్డ అభివృద్ధిని అందరూ కోరుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఆలగడ్డలో ఇంటి పనులు అయితేనేమి, కులాయి పనులు అయితేనేమి, అదేవిధంగా రైతులకు